ప్రభుత్వ పథకాలకు రాజకీయ నాయకులు పేర్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఆయా రంగాల్లో సేవలు అందించినటువంటి కొంతమంది ప్రముఖుల పేర్లని ఈసారి జోడించాలి కొత్తగా అని ఒక ఆలోచనకు వచ్చినట్టుగా సమాచారం. అయితే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలని గతంలో ఉన్న ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని జగనన్న ఆణిముత్యాలు కింద జగన్మోహన్ రెడ్డి రాగానే మార్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అబ్దుల్ కలాం గారి పేరుని రీస్టోర్ చేయడం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా కానుకను కూడా ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యార్థి మిత్ర పేరుతో ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ పేరుని మళ్ళీ మార్చడం జరిగింది. ఇలాగా జగనన్న గోరుముద్దని ఈరోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం కింద కూడా ఇప్పుడు ఇలా పేర్లు అన్నీ ఇప్పుడు ఏంటంటే ఆయా రంగాల్లో చెప్పాను కదా ప్రతిభావంతుల్ని లేకపోతే సేవలు అందించినటువంటి వ్యక్తుల్ని ఈరోజు మెన్షన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ అనేవి ఈరోజు నారా లోకేష్ గారు మన ముందుకు తీసుకొచ్చారు. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అది సరైన చర్య అంటారా? ఇలా అతమాను పేర్లు మార్చుకోవడం అని ఏ ప్రభుత్వం వచ్చినా మారుస్తూ ఉంటాయి, కానీ ఇది ఒక వినూత్నమైన వరవడి ఇలా ప్రముఖుల పేర్లు పెట్టడం ఇవన్నీ అంటే ఖచ్చితంగా ప్రశంసించాలి కదా, మీరేమంటారు మరి దీన్ని? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం బతుకుతున్నదే వాళ్ళ తండ్రి కొడుకుల దయాదాక్షిణ్యాల మీద అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే పౌరసేవలకి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే సంక్షేమ పథకాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకి, ప్రాంతాలకి అన్నిటికన్నిటికీ ప్రాజెక్టులకి అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు, లేదంటే వాళ్ళ నాన్న పేరు. ఇంకెందుకని మరి వాళ్ళ తాత పేరు ఎక్కడ పెట్టలా? వాళ్ళ తాత పేరు, ఇద్దరు భార్యలో ఉన్న వాళ్ళ ముత్తాత పేరు, ఇవన్నీ కూడా పెట్టుకున్నట్టు ఇంకా బాగుండేది. ఇంకా అంత దూరం వెళ్ళాల, తన చుట్టూ తన తండ్రి చుట్టూనే సెంట్రిక్గా ఈ పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. అది ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందంటే అంగన్వాడీ సెంటర్లలో చిన్నపిల్లలకి బాలింతలకి కోడిగుడ్లు ఇస్తారు. ఆ గుడ్లు మీద కూడా వైఎస్ఆర్ అని గుర్తు స్టాంపు కోడిగుడ్ల మీద. అంటే అసలు ఆ పిచ్చ పరాకాష్ఠ అంటారు కదా, ఆ పరాకాష్ఠకి చేరి పోనీ వాళ్ళ నాయన మీద ఇంత ప్రేమ గారిపోతుంది. మరి వాళ్ళ నాయన పేరట ఒక ట్రస్ట్ పెట్టి ఇవాళ దేశంలోనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ కదా, వేల కోట్ల ఆస్తిపరుడు, ఇంకా లక్షల కోట్లు అంటారు. మరి లక్షల కోట్ల సంగతే కానీ వేల కోట్లు అయితే మనందరికీ తెలిసిన సంగతే. పెద్ద పెద్ద పరిశ్రమలు, మీడియా సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద ఎస్టేట్లు, ప్యాలెస్లు, మరి ఇన్నుండి వాళ్ళ నాయన పేరట ఒక ట్రస్ట్ పెట్టి ఎండాకాలం చలివేంద్రం పెట్టి 10 మందికి మంచినీళ్ళు కూడా పోసిన దాఖలా లేదు, సొంత డబ్బులు పెట్టి. కానీ ప్రభుత్వ డబ్బులతో ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఒక ఎత్తు. అంటే పిచ్చ పరాకాష్ఠకెళ్ళిన పాలన చూసాం మనం. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ ఒరవడిని మార్చాలని చెప్పని డిసైడ్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ పేర్లు పెట్టే ప్రాసెస్లో పరిధి దాటి ప్రవర్తించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ఆ స్థాయిలో దేశం గర్వించింది, వారికి ఆ స్థాయి కల్పించడం అనేది. అటువంటి అబ్దుల్ కలాం గారి పేరిట ప్రతిభా పురస్కారాలు ఉంటే దాన్ని తీసేసి జగనన్న ఆణిముత్యం, అంటే అబ్దుల్ కలాం గారి కన్నా ఆయన పేరు తీసేస్తున్నప్పుడు అంతకన్నా మెరుగైన వ్యక్తి పేరు పెట్టాలి కదా. అంటే ఈ దేశంలో అబ్దుల్ కలాం గారి కన్నా మెరుగైన వ్యక్తి ఎవరైనా ఉండుంటే ఆ పేరు పెట్టుండాలి. కానీ అబ్దుల్ కలాం గారి పేరు తీసి 11 సిబిఐ కేసుల్లో 420 సెక్షన్ ఎదుర్కొంటున్న పేరు తీసుకొచ్చి జగనన్న ఆణిముత్యాలని చెప్పని పెట్టాడు. ఇంకా ఘోరం ఏంటి అంటే యాడింగ్ ఇన్సల్ట్ టు ది వూండ్ అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది ఒక పని చేశారు. అంతకుముందు విశాఖపట్నంలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని ఉంది, దాన్ని తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టాడు. అంటే వీళ్ళ తండ్రి కొడుకులు అబ్దుల్ కలాం గారి పేరుని రీప్లేస్ చేయగలిగే అంతటి ఘనచరిత్ర ఉన్న నాయకులు అనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో అబ్దుల్ కలాం గారిది మొన్న జైంతో వర్ధంతో వచ్చింది, వస్తే వారికి నివాళులర్పిస్తా ట్వీట్లు పెట్టాడు. ఆయన పేర్లు తీసేసేమో వీళ్ళ నాయని పేరు, వీళ్ళ ఈయన పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా గుర్తొచ్చారు అబ్దుల్ కలాం గారు, మహానుభావుడు, మహనీయుడు, దేశానికి అద్భుతమైన సేవలు అందించారు, మీరు స్ఫూర్తిదాయకం మాకు అని చెప్పని ఇప్పుడు అంటే ప్రజలు ఓడగొట్టిన నాగల్లాగా నా ప్రతిపక్ష హోదా, నా ముఖ్యమంత్రి, ఏమి లేకుండా పులివెందుల ఎమ్మెల్యేకి పరిమితం చేసేప్పటికి ఇప్పుడు అబ్దుల్ కలాం గారు గుర్తొచ్చి ఆయన భజన మొదలుపెట్టారు. అంటే అసలు నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని చెప్పని బరితెగింపర మాట ఇది. నేను ఏం చేసినా చలామణ అవుద్ది అని చెప్పని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ విద్యా
వ్యవస్థకు సంబంధించి మార్పు చేసిన పేర్లు. జగన్మోహన్ రెడ్డి బరితెగింపుతోటి అబ్దుల్ కలాం గారి పేరిట ఉన్న ప్రతిభా పురస్కారాలను మార్చి జగన్ నాణముత్యాలు అని చెప్పని పెట్టుకుంటే దాన్ని మళ్ళీ తిరిగి అబ్దుల్ కలాం గారి పేరిట రీనేమ్ చేయటం. అదే సందర్భంలో సర్వశిక్ష అభియాన్ స్కీమ్ ఉండేది, అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కూలు విద్యార్థులకు ఇస్తున్న ఈ కిట్స్ ఉన్నాయి కదా, యూనిఫాము, బ్యాగ్, బెల్ట్, షూస్ ఇట్లాంటి, ఇది యాక్చువల్గా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అది సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆ ఫండ్స్ వస్తాయి. బెల్ట్ మీద కూడా జగన్, దానికి జగనన్న విద్యా కానుక, దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు మార్చేసి ఉపాధ్యాయుడి స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వారి జయంతి అయిన సెప్టెంబర్ 5వ తారీఖే గురు పూజ మహోత్సవం జరుపుకుంటాం మనం. అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జ్ఞాపకార్థం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ జగనన్న విద్యా కానుకని రీనేమ్ చేసింది. అట్లాగే పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, దాన్ని జగనన్న గోరుముద్ద, కనీసం ఈయన పిల్లలకన్నా ఈయన గోరుముద్ద తినిపించాడో లేదో. మధ్యాహ్నం భోజనం ఉండేదండి దాని పేరు. ఈయన సొంత పిల్లలకన్నా ఈయన గోరుముద్దలు తినిపించాడో లేదో, ఈయన దగ్గర కూర్చొని ఈయన గోటితోటి వాళ్ళకి ముద్దలు తినిపిస్తున్నట్టుగా జగనన్న గోరుముద్ద. దాన్ని వాళ్ళ అన్నదానానికి పేరెన్నికి కన్నా నిస్వార్థ సంఘ సేవకురాలు డొక్కా సీతమ్మ గారి పేరిట డొక్కా సీతమ్మ బడి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పని అచ్చ తెలుగులో మన తెలుగు ప్రాంతీయతని గుర్తు చేస్తూ తెలుగు సమాజంలో నిస్వార్థంగా 10 మందికి అన్నం పెట్టిన ఒక సంఘ సేవకురాలని గుర్తు చేసుకుంటా ఆ పేరు పెట్టాం. నిన్న ఈరోజు మనం పేపర్లో గమనించుకుంటే సిపిఐ రామకృష్ణ గారు, సిపిఐ నారాయణ గారు, ఈరోజు మార్నింగ్ ఏబిఎన్ డిబేట్లో సిపిఎం బాబురావు గారు, వాస్తవంగా వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీతోటి కూడిన ఎన్డీఏకి సిద్ధాంతపరంగా బద్ద విరోధులు, వ్యతిరేకులు. అయినా సరే నారా లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇవాళ వాళ్ళందరి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. చెప్తా ఇప్పుడు మామూలుగా ఇవి ఒక పరాకాష్ఠ, ఇంకా మార్పు చేయాల్సినవి ఉన్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట విదేశీ విద్య, అంటే ప్రభుత్వం ద్వారా విదేశీ విద్యకి వెళ్ళే విద్యార్థులకు అందించే ప్రోత్సాహకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ పథకానికి పెట్టిన పేరు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే చెప్పా కదా, అబ్దుల్ కలాం గారి కన్నా మెరుగైన పేరు ఏదంటే వైఎస్ఆర్ జగన్. అంబేద్కర్ గారి కంటే మెరుగైన పేరు ఏంటి అంటే, ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాస్తే వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాసిన కర్తలు కదా, అందుకని అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య. ఎవరికన్నా ఆయన వాళ్ళ చెల్లెలే మా అన్న కాదు మాకు వెన్నుపోటు పోసాడని చెప్పుకుంటుంది, వాళ్ళ సొంత చెల్లె చెప్తుంది మా అన్న మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు అని చెప్పని, వాళ్ళ బాబాయ్ కూతురు మా అన్న మా నాన్న హంతకుల్ని కాపాడుతున్నాడు ఆ హత్య కేసులో ఈయన ప్రమేయం ఉందని చెప్తుంది, ఆయనకు ఉన్న సొంత చెల్లెలు ఫస్ట్ కజిన్, ఆయన 5 కోట్ల మందికి ఈయన అన్న, స్వయం ప్రకటిత అన్న. మనం కొంతమంది స్వయం ప్రకటిత మీద ఉన్న చూస్తుంటాం, అట్లాగే ఈయనకి ఈయన స్వయం ప్రకటిత అన్న. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ అంటే స్థాయికి మించిన ఈ ప్రాపగాండాకు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారి పేర్లని రీప్లేస్ చేయటం, అది కూడా సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తుల పేర్లతోటి రీప్లేస్ చేయటాన్ని సమాజం హర్షిస్తుంది, ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తున్నారు. ఇవాళ రాజకీయాలకి సంబంధం లేని అంటే వాళ్ళని మామూలుగా మనం ఏమంటాం, న్యూట్రల్ పీపుల్ అంటాం, వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చూపిన మార్గంలో ఆ చొరవ మిగిలిన అన్ని విభాగాల్లో అన్ని శాఖల్లో కూడా ఇదే చొరవ చూపించాలి. ఖచ్చితంగా సమాజానికి సేవ చేసిన వాళ్ళు, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లు పెట్టడం ద్వారా అటువంటి జీవన విధానాన్ని అవలంబించిన వాళ్ళని రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి, గౌరవించుకుంటాయి అని చెప్పని సూచించడం ద్వారా ఇప్పుడు సమాజంలో కూడా గౌరవప్రదంగా బతికితే మన తర్వాత కూడా సమాజం మనల్ని గుర్తుంచుకుంటుంది అని చెప్పని ఒక స్ఫూర్తి నింపినట్టు అవుద్ది. సమాజంలో కొంచెం పెడదోరణలు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా మనం సక్రమంగా బతకాలి అని చెప్పని ఒక మార్గనిర్దేశం చేసినట్టు అవుద్ది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యని మనం స్వాగతించడం కాదు, ఇవాళ సమాజం స్వాగతిస్తుంది.